జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆర్సీబీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అసమర్థత పాలన వలన, నిజాయితీగా వాళ్ళు మాట్లాడలేని పాలన వలన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. దీన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, నెల రోజుల్లోపే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించి పోలవరం గురించి పూర్తి స్థాయిలో సమీక్షించుదామని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుని అక్కడ జరగాల్సిన రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్ వాటర్స్ కింద భూముల రీక్లమేషన్ ఏదైతే వీళ్ళు చేస్తామని చెప్పి చేయలేకపోయారో, వీటి గురించి ఇంకా స్పష్టంగా ప్రజల ముందు తీసుకురావడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఈ అంశం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీగా ముందుకు తీసుకెళ్ళాలి. జనసేన పార్టీ తరఫున మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల పక్షాన దయచేసి మీరైనా ఈ ప్రాజెక్ట్ని మీ చేతుల మీదుగా పూర్తి చేయమని ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాం. అదేవిధంగా రాజకీయ అంశాలు ఈ పర్యటనలో ఖచ్చితంగా చాలా రాష్ట్రంలో మార్పులు వచ్చే విధంగా, ఏదైతే గత సంవత్సరం ఇప్పటంలో జరిగిన సభప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని కంకణం కట్టుకుని ఆ రోజు నుంచి ఆయన చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ కూడా ఆయన అన్న మాటని స్వాగతించడమే కాకుండా దాని వెనక ఎంత లోతైన ఆలోచన ఉందో, ఏ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందో అనే అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజున అందరిలోనూ వచ్చింది. భారతీయ జనతా పార్టీలో ఉన్న కేంద్ర నాయకత్వంలో ఉన్న పెద్దలతోటి సుదీర్ఘంగా చర్చించాం. ఏ కారణం వల్ల మనం ఈ నిర్ణయం తీసుకున్నాం, ఎందుకు మేము ఈ మాట అంటున్నాం అనేది వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా దీని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేసి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ విధంగా ముందడుగేస్తారనే నమ్మకం మాకు కలిగింది. ఇది కేవలం ఏదో పదవుల కోసం పార్టీలు ఏదో అధికారంలో రావడం కోసం కాదు, ఇది మన రాష్ట్రాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల వాళ్ళ సహకారం అవసరం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ పైన ఒక మంచి మనసుతోటి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా జరిగేటట్టు వాళ్ళు కూడా సహకరిస్తారని, అది కూడా పవన్ కళ్యాణ్ గారు మన జరిగిన సమావేశాల్లో ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ విషయం, స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, మనకి ఇక్కడ రావాల్సిన కొన్ని పెట్టుబడుల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఏ విధంగా మనకి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం అనే విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న వలసల గురించి, రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న వలసల గురించి, రైతులు ఏ విధంగా ఈ రోజున మోసపోయారో ఆ విషయాలు కూడా ప్రస్తావించి కేంద్ర నాయకులతోటి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు వివరించారు. ఒక నమ్మకం మాత్రం ఖచ్చితంగా కలిగింది, త్వరలోనే అన్ని పార్టీలు కూడా ఒక మంచి ఆలోచనతో అంకిత భావంతో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ఆ దిశగా అందరం కూడా ముందుకెళ్తామని, ఖచ్చితంగా జనసేన పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని ఆ స్టాండ్ని బలపరిచే విధంగా, ఇది ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం మనం ఈ విధంగా ముందుకెళ్లాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నామో దానికి వాళ్ళు కూడా స్వాగతించి ముందుకొస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో సంస్థాగతంగా జనసేన పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నాం. కొన్ని ఉద్యమాలు ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షులు కొన్ని ఆదేశాలు ఇచ్చారు, వాటిని త్వరలోనే మా నాయకులందరితో కూడా మాట్లాడి జిల్లాల వారీగా మేము కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి కోసం ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పనిచేసి ఈ ప్రభుత్వంలో ఒక మంచి మార్పు తీసుకురావడం కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఎస్ ఎస్ ఓకే
41.15 కోసం వీళ్ళు సంతకాలు చేశారా లేదా చెప్పమనండి. అవునండి.